లేదు డాడ్, ఇంకా ఆ విషయం వదిలేయండి. నా ఫేట్ ఎలా ఉంటే అలా జరుగుతుంది. తప్పెవరిది అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కరెక్ట్గానే అనిపిస్తుంది. ఆ రోజు మామ్, నేను సునంద నానమ్మని నమ్మాం, కానీ ఇలా జరిగింది. దానికి ఎవరేం చేస్తారు, కానీ నమ్మడం తప్పు కాదు కదా. నాని, నాని, నానమ్మ, నాని, నానమ్మ, నాని, నానమ్మ, నువ్వు ఓకేనా? ప్రకాష్, సుధా, ఏమైంది నాకు చెప్పు ప్రకాష్, ఏమైంది నాకు? అదే మాకు తెలియట్లేదు నానమ్మా. డాక్టర్ వచ్చి రెగ్యులర్ చెకప్ చేసి వెళ్ళారు, నువ్వు నిద్రపోయి ఇప్పుడు లేచావు. జాగ్రత్త. నిద్ర కాదు ప్రకాష్, మత్తు, తలకు పట్టి ఇంకా వదలడం లేదు. ఏం చేసింది ఆ డాక్టరు? డాక్టర్ రెగ్యులర్ ట్రీట్మెంటే చేసింది, నువ్వే ఇంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు. సుధా, నేనేదో కావాలని చేస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటే? శరీరం మొత్తం నా కంట్రోల్లో లేనట్టు చాలా తేడాగా ఉంది. ఆ డాక్టర్ కావాలని ఏదో చేసినట్టుంది. సరే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకున్నానమ్మా. వద్దు వద్దు, మళ్ళీ పడుకుంటే కోమాలోకి వెళ్ళిపోతానేమోనని భయంగా ఉంది. నేను కాస్త లేచి తిరుగుతా. నాని, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదుగా, మేబీ అందుకే నీరసంగా ఉందేమో. కాస్త ఫుడ్ తీసుకుంటే అంత సెట్ అయిపోతుంది. అమ్మో, నా వల్ల కాదు. అలా అంటే ఎలా నాన్నమ్మా, రా కొంచెం తిందు గాని. నెమ్మదిగా నెమ్మదిగా రా. ఏంటి నాని, మరింత వీక్ అయిపోయా, నడవడానికి కూడా రావట్లేదా? లేవడానికే ఓపిక రావడం లేదు, ఇంకా నడవడం కూడానా? చెప్పు సాంబి. అమ్మా, వెన్నెలమ్మ ఇంటికి వచ్చినాదా? ఇందాకే వచ్చినది. వెన్నెలమ్మ పాలు, ఆ ప్రకాష్ గారి ఇంటి వైపు పోవడం మన వాళ్ళు చూసినారంట. వెన్నెలమ్మకి ప్రమాదం గురించి తెలియట్లేదు, కానీ ఆ బాలుకైనా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండమ్మా. కాపాడాల్సిన మనమే, ఏటకు తీసుకుపోవడం మంచిది కాదు కదమ్మా. సరే, నేను మాట్లాడతాను. అట్టగేనమ్మా. ఇంజక్షన్ చేస్తున్నప్పుడు ఆ సునంద మొహం తలుచుకుంటుంటే ఇంకా నవ్వుతుంది, అసలు నవ్వే ఆగట్లేదు. నరికేస్తే వేసేస్తా అని మీరంతా ఆవేశపడతారు, కానీ ఆ సునందకి అంత సీను, స్టామినా రెండూ లేవు. ఒక చిన్న ఇంజక్షన్ ఇస్తే చాలు, ఆ భయంతోనే చచ్చిపోతుంది. ఇంకెందుకు బాబా యాక్ట్ చేస్తున్నావు? ఏంది, నవ్వులాటగా ఉండదా? ఏడకపోయినారు ఇద్దరు, చెప్పండి. అమ్మమ్మ, సునంద ఇంటికి వెళ్ళా.
వాళ్ళు నీ జోలికి రాకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే మీరు నేరుగా వాళ్ళింటికి పోయించినారా? ఎందుకు ఇట్ట ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు? అంత లేదమ్మమ్మా, మమ్మల్ని ఎవ్వరూ కనిపెట్టలేదు. మేమిచ్చిన ట్రీట్మెంట్కి ఆ సునందలో ఆల్రెడీ భయం స్టార్ట్ అయ్యి ఉంటుంది. అసలు నీకు ఆ ఇంటికి పోవాలనే ఆలోచన ఎందుకు వచ్చినది? మీరంతా ఆ సునంద గురించి చాలా ఆలోచిస్తూ నా గురించి భయపడుతున్నారు కదా. అసలు తన ప్లాన్ ఏంటి, మన మీద పన్నే కుట్ర ఏంటి తెలుసుకోవడానికే వెళ్ళాం. వేసుకున్నది డాక్టర్ గెటప్ కాబట్టి చిన్న ట్రీట్మెంట్ కూడా ఇచ్చొచ్చాను. ఏదో ఎన్నెలమ్మ పిలిచినాదని సాయం పోయిండాను, గాని నాకైతే దాని మొహం చూడగానే కోపం బీపీ మీటర్ దాడిపోయిండది. పక్కన ఎన్నెలమ్మ లేకపోతే ఈ పాటికి సునంద సచ్చి శవమయ్యేది. దాని మనవరాలు ఏమంటుండదో తెలుసా నీకు? మనందరిని చంపి ఆళ్ళు సంబరాలు చేసుకుంటారట. ఏంది సంపుడు, నిజంగా దానికంత దమ్మే ఉంటే నా కళ్ళ ముందు కదలకుండా ఒక్క క్షణం నిలబడమని చాలు. చంపడం అంటే దొంగచాటుగా బాంబులు వేయడం అనుకుంటుందేమో. అమ్మమ్మ, ఈరోజు ఆ సునందకి ట్రీట్మెంట్ ఇచ్చాం, నెక్స్ట్ టైం డోస్ పెంచి దాని మనవరాలికి కూడా ఇస్తే సెట్ అయిపోతుంది. లేదు వెన్నెలమ్మ, అట్లాంటి పరిస్థితి వస్తే ఈసారి పిల్లాట్ల కాదు, పేటకత్తులకి పని చెప్పాల్సిందే. వద్దు బాలు, ఒకసారి మారువేషాలు వేసుకున్నారు, అదృష్టం కొద్దీ అనుమానం రాలేదు. మళ్ళీ అట్నే చేస్తే అది కనిపెట్టే అవకాశం ఉండాది. అందుకే ఈ దినం నుండి మీరే కాదు, ఎవరు అటువైపు ఒంటరిగా పోనీకి వీల్లేదు. ఎన్నెలమ్మ చేసిన పనికి సునంద లేచి తిరగటమే కష్టం, ఇదే అదునుగా పోతే దాడి చేయడమే కాదు ధైర్యంగా బయటికి కూడా రావచ్చు. తొందరపడకు బాలు, నా మాట విను. ఆ ఇంటి లోపల బయట నీకు పూర్తిగా తెలుసుండదు కదా, అటనే బుర్రలో పెట్టుకో, తర్వాత రోజుల్లో సానా ఉపయోగపడతాది. వెన్నెలా, పొద్దుపోయినది, ఇక పడుకో. వాళ్ళు మోసం చేశారు, అబద్ధాలు చెప్పి నన్ను కోడలుగా చేసుకోవాలనుకున్నారని నాకు ఆ పెళ్ళే ఇష్టం లేదంటుందంట. పిన్నాం బాబాయ్ వాళ్ళంతా చెప్పినా కూడా వినలేదంట. ఇక మనం చేయగలిగిందేముంది? ఒకసారి వెన్నెలతో మాట్లాడాలి, తన అలా ఉండడం కరెక్ట్ కాదు. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను వెన్నెల. నేనే ఫోన్ చేద్దామనుకున్నాను. ఏ, ఏం లేదు, వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఎలా ఉన్నావు ఏంటి అని ఫోన్ చేయలేదు కదా దానికోసం. ఆ ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు, నువ్వు ఎక్కడున్నా నా గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు కదా. మరి నన్ను కాపాడడానికే అంత రిస్క్ చేశావు, నీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను బావా? ఓకే వినల, ఒకసారి నీతో మాట్లాడాలి. మాట్లాడు బావా. ఫోన్లో కాదు, నేరుగా మాట్లాడాలి. నీకింకా తగ్గలేదు కదా, పోనీ నేనే ఇంటికి వస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. లేదు వినల, ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకోవాల్సిన విషయం.
ఇంట్లో అందరూ ఉంటే వాళ్ళ ముందు నువ్వు మాట్లాడాలన్నా నీకు ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో అది నేను మాట్లాడలేకపోవచ్చు, నువ్వు సమాధానం చెప్పలేకపోవచ్చు. సరే బావా, బయట ఎక్కడైనా కలుద్దామా? అవును, బయట ఎక్కడైనా కలుద్దాం రేపు. అలాగే బావా, రేపు మార్నింగ్ 10 కల్లా షార్ప్గా ఉంటాను. ఓకే వెన్నెల, రేపు మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. ఎవర్రా, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? వెన్నెలతో నానా. ఏందిరా వెన్నెలమ్మ ఒక్కరోజు లేకపోతేనే ఫోన్ చేస్తుండవు? దగ్గరుండి అంత బాగా చూసుకుంది కదా నాన్న, అందుకే ఎలా ఉందో ఏంటో అని ఫోన్ చేశాను. నీకు తన మీద ఇంకా అభిమానం పోయినట్లేదు కదరా? నా అభిమానానికి అర్థం లేకుండా పోయింది కదా నాన్న. పర్లేదులే నాన్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు? గతం గురించి మాట్లాడుకుంటే బాధ తప్ప ఏమీ ఉండదు. ఆ గతంలో నుంచి బయటికి రావడానికే కదా ట్రై చేస్తున్నాను, మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోవడం ఎందుకు? బాధని గుండెల్లో దాచుకోవడం బాగా అలవాటు చేసుకున్నావురా. సరే, గుర్తు చేసి నిన్ను మాత్రం బాధ పెట్టడం ఎందుకు? చలిగా ఉందా నాన్నమ్మా? షాల్ ఏమన్నా తీసుకురానా? వద్దు. నాని, నువ్వేం భోంచేయలేదు కదా, కనీసం పాలిన తాగు. వద్దు వద్దు, నాకేమి తినాలని లేదు, తాగాలని లేదు. ఏం తినకపోతే నీరసం ఎక్కువ అవుతుంది. ఏం తిన్నా వాంత ఎలా ఉంది, నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేయండి. ఏంటి నానమ్మా ఇది, ఏమైంది నీకు? కారణం లేకుండా ఎందుకు చిరాకు? నన్ను కాదు ప్రకాష్, నన్ను చెకప్ చేయడానికి వచ్చింది కదా, ఆ డాక్టర్ని అడుగు. అదొచ్చి చూశాకే ఈ మాయదారి రోగం అంటుకుంది. శరీరం మొత్తం గాలి తీసేసిన బెలూన్లా ఏదో తేలికైపోయినట్టు, గాల్లో తేలిపోతున్నట్టు, బాబాబా ఏదేదోలా ఉంది. నాకెందుకో నా మీద ఎవరైనా చేతబడి చేశారేమోనని డౌట్గా ఉంది. ఏం నానమ్మా సిల్లీగా మాట్లాడతావు, ఈ రోజుల్లో చేతబడులు మూఢనమ్మకాలు ఏంటి? మరి కారణం లేకుండా నీరసం, పేరు తెలియని రోగం వస్తే ప్రతిదీ చావు భయంగానే ఉంటుంది. నా నమ్మకం మీకు మూర్ఖంగాను మూఢంగాను అనిపిస్తుంది కదా. నాని, ముందు నువ్వు ఈ టాబ్లెట్ వేసుకో, తర్వాత మాట్లాడతాం. నాని, నా వల్ల కాదు, కొన్ని రోజులు నా కంటికి ఆ టాబ్లెట్లు ఆ డాక్టర్లని ఎవరిని కనపడివ్వకండి. సుధా, సరే టాబ్లెట్ వద్దు కానీ నానమ్మా, పద రెస్ట్ తీసుకుందు కానీ, నెమ్మదిగా నానమ్మా, నెమ్మది జాగ్రత్త. రెస్ట్ తీసుకున్నానమ్మా. ప్రకాష్,
సడన్గా ఇలా అయిపోయింది. నిజంగా నాని అన్నట్టు చేతపడేమన్నా జరిగిందంటావా? కమాన్ సుధా, నానమ్మకి వయసు అయిపోతుంది కదా, ఏజ్లో శరీరంలో చాలా మార్పులు వస్తాయి, రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి, లేదంటే నీరసం వస్తుంది. అది తెలియక నానమ్మ చేతబడి బాణమతి అని ఏవేవో చెప్తుంది. రిటైర్మెంట్ వయసులో మన కోసం నాని ఎన్ని రిస్కులు చేసిందో. కర్మ కొద్దీ మధ్య చేసింగ్లు ఫైటింగ్లు ఎక్కువైపోయాయి. నానికి ఏం కాకుండా చూసుకోవడం మన బాధ్యత ప్రకాష్. ఏంటి మ్యాన్, ఏంటి సాడ్ ఫేస్? ఎప్పుడు ఎప్పుడు ఇలా సాడ్గా ఉండడమేనా? మళ్ళీ హ్యాపీ మూడ్లోకి రావా? నా సంతోషాన్ని వెన్నెల తీసుకెళ్ళిపోయింది. ఎవరి సంతోషాన్ని ఎవరూ తీసుకెళ్ళిపోరు. మనకే తెలియకుండా మనమే ఇచ్చి పంపించేస్తుంటాం. నా ప్రాణం అనుకున్న వ్యక్తి నన్ను వద్దంటుంటే నేను సంతోషంగా ఎలా ఉంటాను? ఓకే, నేను కాదన్ను. నీ ఫీలింగ్లో న్యాయం ఉంది, బట్ ఇలా బాధపడుతూ ఉంటే నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. ఫస్ట్ మైండ్ ఫ్రీ చేసుకో, సరదాగా బయటికెళ్ళు, ఫ్రెండ్స్ని కలు, లేదా నీకిష్టమైన లొకేషన్స్ ఉంటే అక్కడికి వెళ్ళు. అప్పుడు నీలో ఈ బాధ తగ్గి ఆలోచన మొదలవుతుంది. ఆలోచన మొదలైనప్పుడు ప్రతి సమస్యకి అదే దారి చూపిస్తుంది. ఏంటో మిత్రా, నాకెక్కడికి వెళ్ళాలనిపించడం లేదు, ఎవరితో తిరగాలనిపించడం లేదు. ఈవెన్ ఆఫీసు కూడా డాడ్ బలవంతం మీద వెళ్తున్నాను. ఓకే, నీకోసం తిరక్కు, కనీసం నా కోసమైనా తిరగాలి కదా. అరే మిత్ర ఊరు నుంచి వచ్చింది, పాప సరదాగా ఊరు చూపిద్దాం, ఇవేముండవా? అక్కపాటికి అక్క బాధపడ్డాం, నీ పాటికి నువ్వు బాధపడ్డాం, బావపాటికి బావ ఆఫీస్కి వెళ్ళిపోవడం. నేనొచ్చింది మీకోసమా నాకోసమా? ఏంటి పొద్దున్నే వాడికి క్లాస్ పీక్తున్నావు? క్లాస్ ఏం పీకడం లేదు, జ్ఞానోదయం చేస్తున్నాను. దేని గురించి? ఇంకా దేని గురించి? ఇంట్లో కూర్చుని బాధపడిన చాలు, అలా బయట తిరుగుదాం అంటున్నాను. అన్నీ తెలిసి కూడా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? తెలుసు కాబట్టే చెప్తున్నాను. మేమిద్దరూ సరదాగా అలా బయటకెళ్ళొస్తాం. ముందు టిఫిన్ చేయండి, తర్వాత ఎక్కడికైనా తిరగొచ్చు. బయటకెళ్తున్నాం కదా, సరదాగా దారిలోనే టిఫిన్ చేయొచ్చు. ఇక్కడే తిని వెళ్లాలని రూలేం లేదు. నువ్వు కూడా వచ్చేసే, ముగ్గురం బయటకెళ్దాం. వాడి మనసే కాదే, నా మనసు కూడా ఏం బాలేదు. ఆ నిజం పాణికి తెలిస్తే ఏమంటాడో అని నా టెన్షన్ నాది. ఏం టెన్షన్ పడకక్క, ఏదో ఒకరోజు నీ టెన్షన్ క్లియర్ అయిపోతుంది. ఎలానే? ఎలా ఏంటి, బావకి మ్యాటర్ తెలిస్తే క్లియర్ అయినట్టే కదా. అమ్మో, పాణికి విషయం తెలిస్తే ఇంకేమన్నా ఉందా? తెలిస్తే ఏం చేస్తాడు? మహా అయితే కాసేపు కోప్పడతాడు. దేని గురించి ఎక్కువ ఆలోచించకక్క, ఆలోచనలు చాలా విలువైనవి, వాటిని మనం ఎదగడానికి, మన కోరికలు తీర్చుకోవడానికి వాడుకోవాలి. ఇలా చిన్న చిన్న విషయాలకు బాధపడి ఆలోచనలను వేస్ట్ చేసుకుంటూ పోతే ఆలోచనలకు కూడా బద్ధకం వస్తుంది, మైండ్ పనిచేయడం మానేస్తుంది. విశాల్, నువ్వేంటి, వెళ్దామా? నీ అంత డేర్గా ఉండడం, నీలా ఏ విషయాన్నైనా లైట్గా తీసుకోవడం మా మామ నాకు నేర్పించలేదు. నేను నేర్పిస్తాను కదా, పద. నేను సంతోషంగా ఉండాలనే కదా నువ్వు కోరుకునేది? అవును. నా కోసం ఏమైనా చేస్తావా? 100%. నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను? అయితే నా కోసం వెన్నెల నొప్పించే ప్రయత్నం చేయి. నా సంతోషం తన దగ్గరుంది మిత్రా, తను తిరిగి వస్తే నా సంతోషం నా దగ్గరకు వచ్చినట్టే. నేను ఊళ్ళు తిరిగితే అది రాదు, అర్థం చేసుకో. విశాల్,
బాయ్. వెనలా, అడగకూడదు కానీ ఎక్కడికమ్మా బయలుదేరినా? మానస్ బావా పర్సనల్గా కలవాలి అన్నాడు, అందుకే కలవడానికి వెళ్తున్నానమ్మా. ఏడా? ఇక్కడే పక్కన ఒక రెస్టారెంట్లో. ఒక్కదానివేనా? పర్సనల్గా మాట్లాడాలని చెప్తే ఒక్కదాన్నే కాక మీ అందరినీ తీసుకెళ్తానా? వద్దమ్మా, నువ్వు ఒంటరిగా పోనీకి వీల్లేదు. కావాలంటే మానసనే ఇక్కడికి రమ్మని చెప్పు. పోనీ, నేను ఫోన్ చేసి చెప్పనా? వద్దమ్మమ్మా, నేనే వెళ్తాను. అట్టా అయితే నీతో పాటు సాంబీనో బాలునో ఎవరినో ఒకరిని తీసుకునెళ్ళు. అమ్మమ్మా, నీకు అర్థం కావడం లేదు. 10 నిమిషాలు పర్సనల్గా మాట్లాడి రావడానికి ఇంత హంగామా ఎందుకు? నిజంగా నీకు మానస్ బావే ఫోన్ చేసినాడా? లేదా ఆ గొంతులో ఏమైనా తేడా తెలిసినదా? మానస్ బావే అమ్మమ్మా, బావ గొంతు, ఫోన్ నెంబరు నాకు తెలియదంట అడుగుతావేంటి? అట కాదమ్మా, గొంతు మార్చటం, గుంట నక్కల మారటం ఆ సునందకి వెనతో పెట్టిన విద్య, అందుకే అనుమానం. ఇది నా పర్సనల్ విషయం, దీని గురించేనా రిక్వెస్ట్ చేయడానికి వచ్చా? ఇదేదో ఫోన్లోనే చెప్పొచ్చు కదా బావా, నా అభిప్రాయం అప్పుడే చెప్పుండేదాన్ని. అంటే వెన్నెల నీతో డైరెక్ట్గా మాట్లాడితే బాగుంటుందని. కానీ నా ఆన్సర్ మాత్రం చేంజ్ అవ్వదు.